Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ప్రివిలేజ్ నోటీస్ వ్యవహారం తెగేదాకా లాగుతున్న నిమ్మగడ్డ. ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏపీ ప్రభుత్వం మధ్య వారు ఇప్పట్లో చల్లారేలా లేదు. తనను అవమానించారంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ఆయనకు నోటీసులు జారీ చేసింది. అయితే తాను ప్రివిలేజ్ పరిధిలోకి రాను అంటూ సమాధానం ఇచ్చారు నిమ్మగడ్డ. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ జారీ చేసిన నోటీసులకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన అసెంబ్లీకి తన నోటీసులు జారీ చేసే అధికారం లేదని స్పష్టం చేశారు. అంతేకాదు, ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నానని, ప్రయాణాలు చేయడం సాధ్యం కాదని కూడా తెలిపారు. దీంతో నిమ్మగడ్డ నుంచి వచ్చిన సమాధానాన్ని అసెంబ్లీ కార్యదర్శి ప్రివిలేజ్ కమిటీకి పంపనున్నారు. దీనిపై ప్రివిలేజ్ కమిటీ ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. మంత్రి పెద్దిరెడ్డిపై తాను చేశానని చెబుతున్న అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ తనకు జారీ చేసిన నోటీసులపై నిమ్మగడ్డ స్పందించారు. అసెంబ్లీ కార్యదర్శి ద్వారా ప్రివిలేజ్ కమిటీ జారీ చేసిన నోటీసులపై స్పందించిన నిమ్మగడ్డ అదే స్థాయిలో సమాధానం కూడా ఇచ్చారు. దీంతో ఇప్పుడు ప్రివిలేజ్ కమిటీకి నిమ్మగడ్డ ఇచ్చిన సమాధానం కూడా చర్చనీయాంశమవుతోంది. తన సమాధానంలో నిమ్మగడ్డ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ అధికారాన్ని కూడా ప్రశ్నించారు. తనకు అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ జారీ చేసిన నోటీసులపై స్పందించిన నిమ్మగడ్డ తనకు నోటీసులు జారీ చేసే పరిధి ప్రివిలేజ్ కమిటీకి లేదన్నారు. తనపై చేసిన ఆరోపణలకు సంబంధించి ఆధారాలు చూపాలని ఆయన ప్రివిలేజ్ కమిటీని డిమాండ్ చేశారు. అదే సమయంలో శాసనసభ్యులపై తాను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదన్నారు. అసెంబ్లీపై కూడా తనకు పూర్తి గౌరవం ఉందన్నారు. అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ తన పరిధిలో లేని ఎస్సీసీపై నోటీసు జారీ చేసిందని నిమ్మగడ్డ ఈ సందర్భంగా చెప్పినట్లయింది. అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ అధికారాలపై నిమ్మగడ్డ వేసిన ప్రశ్నకు ఇప్పుడు కమిటీ ఎలా స్పందిస్తుందన్న అంశం కూడా ఉత్కంఠగా మారింది. అసెంబ్లీ కార్యదర్శికి పంపిన సమాధానంలో నిమ్మగడ్డ మరో అంశాన్ని కూడా ప్రస్తావించారు. ప్రస్తుతం తాను కరోనా వ్యాక్సిన్ తీసుకున్నానని, ప్రయాణాలు చేసే పరిస్థితి లేదని ప్రివిలేజ్ కమిటీకి తెలిపారు. అయినా అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ముందుకే వెళ్లాలని భావిస్తే సరైన సమయంలో తాను స్పందిస్తానని జవాబులో నిమ్మగడ్డ పేర్కొన్నారు. ఇందుకు ఆధారాలు తనకు సమర్పించడంతో పాటు తగిన సమయం కూడా ఇవ్వాలని ప్రివిలేజ్ కమిటీని ఆయన కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఏపీ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలపై హౌస్ అరెస్ట్ చేయాలని ఎస్సీసీ నిమ్మగడ్డ ఆదేశాలు జారీ చేశారు. తనను అవమానించేలా ఎస్సీసీ వ్యవహరించారని మంత్రి పెద్దిరెడ్డి ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై 2 దఫాల సమావేశమైన ప్రివిలేజ్ కమిటీ చర్చించింది. ఈ విషయమై వివరణ ఇవ్వాలని ఏపీ ఎస్సీసీ రమేష్ కుమార్ కు 18వ తేదీన నోటీసులు జారీ చేసింది. అంతేకాదు, ప్రివిలేజ్ నోటీసులకు సమాధానం ఇచ్చేందుకు అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ నోటీసుకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ సమాధానం ఇచ్చారు. తాను ఎక్కడా ఎమ్మెల్యేల హక్కులకు భంగం కలిగించలేదని స్పష్టం చేశారు. నిమ్మగడ్డ సమాధానంపై అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మంత్రులు ఇచ్చిన ఫిర్యాదుపై 2వ తేదీన సమావేశమైన అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ నిమ్మగడ్డపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ క్రమంలో 17వ తేదీన ఆయనకు నోటీసులు ఇస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే నోటీసులు జారీ చేసింది. నిమ్మగడ్డ పదవిలో ఉన్నా లేకపోయినా విచారణకు హాజరు కావాల్సిందేనని ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాని గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. మంత్రులు ఇచ్చిన ఫిర్యాదుపై స్పీకర్ తమ్మినేని గవర్నర్ అభిప్రాయాన్ని కోరగా Rule No. 173 ప్రకారం ప్రివిలేజ్ కమిటీకి సిఫార్సు చేయాలని గవర్నర్ సూచించినట్లు గతంలో కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. 2006లో మహారాష్ట్రలో అప్పటి ఎస్సీసీ నందలాల్ రాష్ట్ర ప్రభుత్వం మధ్య జరిగిన కేసుపై చర్చించినట్లు కూడా వెల్లడించారు. శాసనసభ్యుల హక్కులను కాపాడే విషయంలో ప్రివిలేజ్ కమిటీకి పూర్తి అధికారాలున్నాయని ఆయన స్పష్టం చేశారు. నిమ్మగడ్డ వ్యవహారంపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు గోవర్ధన్ రెడ్డి తెలిపారు. కానీ ఎస్సీసీ నిమ్మగడ్డ వెర్షన్ మాత్రం వేరేలా ఉంది. తాను ప్రివిలేజ్ కమిటీ పరిధిలోకి రానని అంటున్నారు. మరి ఈ వివాదం ఎంతవరకు వెళుతుందో చూడాలి. ఎస్సీసీ ఇచ్చిన సమాధానంతో ప్రివిలేజ్ కమిటీ ఊరుకుంటుందా, ఇంకా ముందుకు వెళ్లి మరోసారి నోటీసులు జారీ చేస్తుందో చూడాలి.